Okay, let's have a quick rapid yes, fire. Yes, yes, okay. yes. Absolutely. So, Bollywood stars, Loti. Shahrukh Khan. మీరు బాలీవుడ్ స్టార్స్లో షారుఖ్ ఖాన్ తోటి మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనుకుంటున్నారు అంతేగా మీ క్వశ్చన్ బాలీవుడ్ స్టార్ అన్న గుర్తొచ్చే షారుఖ్ ఖాన్ సో మీరు అందుకేనా షారుఖ్ ఖాన్ హెయిర్ స్టైల్ అనిపించిందా మీకు అమ్మాయ్యా సో హ్యాపీ అండి ఎన్నాళ్ళకి నా కష్టం ఫలించింది నాలో ఉన్న షారుఖ్ ఖాన్ని కాజల్ గుర్తించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ దీపికా పడుకోన్ తెలుగులో పూజా హెగ్డే సో ఇఫ్ గివెన్ అ ఛాన్స్ ఎలాంటి సినిమా చేస్తారు మీరు బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞతో యాక్షన్ ఫిల్మా లవ్ స్టోరీయా మంచి ఎనర్జెటిక్ ఎంటర్టైనర్ చేస్తాను బాలయ్య బాబుకు ఉండే ఒక ఎమోషన్స్ అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్స్తో విజిల్స్ వేయించేలాగా మంచి మంచి డైలాగులతో సినిమా చేస్తాను రీసెంట్ టైమ్స్లో మిమ్మల్ని ఏ సినిమా డిసప్పాయింట్ చేస్తుంది డిసప్పాయింట్ రామయ్య వస్తాయా రామయ్య వస్తాయా నా సినిమానే అదే నేను వేరే సినిమా ఏమని చెప్తారు వేరే సినిమా ఇప్పుడు మన డిసప్పాయింట్ ఎందుకు మనం చెప్పడం ఐ డోంట్ ఫీల్ టాకింగ్ నెగటివ్స్ ఐ డోంట్ ఫీల్ నెగటివ్స్ డిసప్పాయింట్ అతను సక్సెస్ అయ్యేమో డైరెక్టర్ అదే సినిమా తీద్దాం అనుకున్నామో సో మనకు నచ్చిన విషయాలు మాట్లాడుకుంటే హెల్తీగా ఉంటుంది నా ఫీలింగ్ సో సినిమాలు డైరెక్షన్ అంతా అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ టైంలో ఆర్ సినిమాల డైరెక్షన్ ఆపేసిన తర్వాత డోంట్ ఈవెన్ సే దట్ ఎప్పటిలాగే డైరెక్టర్ గారు సెట్కి వచ్చారు షార్ట్ చెప్పారు షార్ట్ రెడీ అయిందని పిలిచేలోపు హఠాత్తులో పోయారండి అని వినాలని నా కోరిక పని చేస్తూ చచ్చిపోవాలని నా కోరిక అంతే తప్ప రిటైర్మెంట్ రిటైర్మెంట్ అలాంటి ఆలోచన లేవు ఎప్పటికీ రావు తెలుగు సినిమాలో హూ ఇస్ ది హాటెస్ట్ హీరో ఎవ్రీబడి ఒక పేరు చెప్పాలంటే నా ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ వరుణ్ తేజ్ ఈ రీసెంట్ టైమ్స్లో మీకు బాగా నచ్చిన సినిమా మహానటి సో మీ సినిమాలకి ఒక స్క్రీనింగ్ అవ్వాలని కానీ అవార్డ్స్ రావాలని కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఏ అవార్డు వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు రైటింగ్స్ ఏదైనా అవార్డు వస్తే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనుకున్నాను అంతే పెద్దగా అవార్డ్స్ గురించి చెప్పడం ఆలోచించలేదండి అవార్డు స్థాయిలో ఉన్న సినిమాలు నేను తీసాను ఎప్పుడు అనుకోలేదు బేసిక్గా టు బి ఫ్రాంక్ ఐ డోంట్ థింక్ మై ఫిల్మ్స్ డిజర్వ్ ఎనీ అవార్డ్స్ నాకు ఒకసారి ఫిల్మ్ఫేర్కి గబ్బర్ సింగ్ అప్పుడు బెస్ట్ డైరెక్టర్ నామినేట్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ నామినేషన్స్ రాజమౌళి గారి ఈగా త్రివిక్రమ్ గారి జులై పూరి జగన్నాథ్ గారి బిజినెస్ మ్యాన్ నా గబ్బర్ సింగ్ సో వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ పేరుతో పాటు నాకు నామినేట్ అవ్వడం ఐ ఫెల్ట్ వెరీ రీసెంట్ టైమ్స్లో వచ్చిన డైరెక్టర్స్లో అరే ఈ టేకింగ్ ఈ స్టైల్ నా స్టైల్లానే ఉంది అని ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా సినిమా చూసినప్పుడు యా కొన్ని కొన్ని సినిమా మొత్తం కాదు కానీ కొన్ని కొన్ని సీన్స్ అప్పుడు నాకు పరశురాము అనిల్ రావిపూడి కొన్ని కామెడీ సీన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది నేను కనెక్ట్ అవుతాను నాకు పర్సనల్గా అనిల్ రావిపూడి సినిమాలు చూసి నేను కనెక్ట్ అవుతాను నేను కనెక్ట్ అవుతాను Hi India Glitz viewers for all the latest movie review interview latest updates subscribe IG Telugu please subscribe to IG Telugu please follow IG Telugu please subscribe to IG Telugu